చూస్తున్నారు కానీ లోన పెయింటింగ్స్ అవన్నీ గుడి ఆవరణ మొత్తం ఇలాగే సీలింగ్ లోని సైడ్స్ అన్ని ఫుల్ పెయింటింగ్స్ తో నిండిపోయినది. పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక 10 మినిట్స్ ఉన్నదానగానే 7 o'clock కి లోనకి వెళ్ళగలిగాను. దర్శనం అయితే చాలా హ్యాపీగా చేసుకోగలిగాను. అదేవిధంగా కెమెరాస్ అయితే కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ లోనకి అలౌ చేయనివ్వలేదు. బట్ కళ్ళకైతే మాత్రం అద్భుతమైన పెయింటింగ్స్ అవన్నీ చాలా ఉన్నాయి లోన. ఇక్కడ ఇంకున్న ఇంకో గొప్పతనం ఏంటి అని అంటే గుడి కారిడార్ చుట్టూ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు అంతా ఈ చుట్టూ తిరుగుతూ ఉంటే మొత్తం అన్ని వైపులా ఒకటే ఆర్కిటెక్చర్, యాజ్ ఇట్ ఈస్ డిట్టోగా ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా ఏ దిక్కుకి వెళ్ళినా అదే మెయిన్ స్ట్రీట్ అనేట్లు కనబడుతుంది. నేనైతే ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే సౌత్ స్ట్రీట్. సౌత్ స్ట్రీట్లో సౌత్ ద్వారం, సౌత్ సైడ్ ఉన్న ద్వారం. ఈ గుడి బరువు ప్రత్యేకత ఏంటి అని అంటే ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్లో కన్నా ఈ గుడి కారిడార్ అంటే గుడి చుట్టూ భాగం చాలా వన్ ఆఫ్ ది లాంగెస్ట్ కారిడార్ అండి ఇండియన్ టెంపుల్స్లో. అండ్ లోపల పార్వతి పరమేశ్వర టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ పార్వతీదేవిని మీనాక్షి అమ్మని కింద కొలుస్తారు. మీనాక్షి అమ్మ పార్వతీదేవి రూపం. సుమారుగా 6th century దీన్ని నిర్మించారు, బిల్డ్ చేశారంట. ఇది చూస్తుందైతే ఇది వెస్ట్ సైడ్. ఇప్పుడు టైం అయితే నైట్ 8:30 అయింది. పూర్తిగా చీకటి ఉన్నది అని చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. అంత క్లియర్గా మీకు ఈ టెంపుల్ బ్యూటీని చూపించలేకపోతున్నాను. మార్నింగ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా ఇదైతే నార్త్ సైడ్ ఉన్న ద్వారం. సరికి 6:45 అనగానే 7 o'clock క్లోజ్ చేస్తారు. కెమెరాస్ అవి అలో చేయలేదు. నేను ట్రై చేసా మొబైల్ అంటే నా డీజే కాకపోయినా మొబైల్ అయినా తీసుకెళ్తాను అంటే ఒకప్పుడు తీసుకెళ్ళా. ఇంతకుముందు లాస్ట్ టైం లాంగ్ ఇవ్వగలండి, ఇప్పుడు కూడా అవుతుందేమో అనుకున్నా. బట్ వాళ్ళు ససేమిరా అన్నారు, క్లబ్ బాక్స్లో పెట్టేసి దర్శనం చేసుకొని మనకు స్టార్టింగ్ నుంచి దర్శనాలు అవ్వట్లేదు కదా. ఇది ఈరోజు అయ్యింది హ్యాపీనే. అయితే ఒకటి టెంపుల్లోనికి వెళ్ళాలి అంటే పార్కింగ్ ప్లేస్లు అయితే ఉండవు. ఈ మధ్య అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అండర్గ్రౌండ్ పార్కింగ్. అయితే మీరు పోతే పోయింది ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం 1 kilometer దూరం అయినా పర్లేదు, అక్కడ సేఫ్గా పార్కింగ్ చేసుకొని 1 kilometer or 1.5 kilometer దూరం పార్క్ చేసుకొని మీరు నడిచి వచ్చేయడం బెటర్. మొత్తం స్ట్రీట్స్ అన్నీ వర్షానికి నిండిపోయాయి. ఆ కారు నేను ఎంత స్లోగా వెళ్ళినా సైడ్స్ షాపుల్లోకి కెరటం కొట్టినట్లు కొడుతున్నాయి షాపుల్లోకి వాళ్ళ అరుపులు. సమా అయిపోయింది. అయితే గుడి విషయాలకు వచ్చేసరికి అయితే మాత్రం 4 streets ఉన్నాయి, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మీరు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు 1 kilometer తర్వాత పార్క్ చేయనివ్వండి లేకపోతే 1.5 kilometer తర్వాత పార్క్ చేయండి. మీరు గుర్తుకు ఉంచుకోవాల్సింది ఏంటంటే మీరు కారు పార్క్ చేసి అలా గుడి వైపు వెళ్తుండగా ఫస్ట్ ఏ స్ట్రీట్కి వెళ్ళారు, సౌత్ ఎంట్రన్స్కి వెళ్ళారా, నార్త్ ఎంట్రన్స్కి వెళ్ళారా, ఈస్ట్ ఎంట్రన్స్కి వెళ్ళారా, వెస్ట్ ఎంట్రన్స్కి వెళ్ళారా, అది గుర్తుంచుకోండి. లేదంటే చుట్టూ కలిపి సుమారు 1.5 kilometer ఒకవేళ ఈస్ట్లో పెట్టి మీరు వెస్ట్కి వెళ్ళారంటే మాత్రం ఇవాళ అదంతా 1 kilometer చుట్టూ తిరిగి రావాలి. గుడి అయితే మాత్రం గుడి ఆవరణ కానీ గుడి లోపల కానీ కోనేరు కానీ సూపర్ అల్టిమేట్ ఆసమ్గా ఉంది, చాలా బాగుంది గుడి. అమ్మవారు అయితే ప్రతి ఒక్కరికి అలాగ
లైన్ లో నడిచెళ్తున్నంత సేపు అలాగే కనబడతారు క్లియర్ గా అందరికి కనబడాలన్న ఉద్దేశంతో మధ్య మధ్యలో గ్యాప్ ఉంచి అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ నీట్ గా వాళ్ళు ఇలా తల ఇలా లెఫ్ట్ గా పెడితే అమ్మవారు క్లియర్ గా కనబడుతుంది అక్కడి నుంచి కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలు తీసుకున్నాం బయలుదేరాం వచ్చాం ఇప్పుడు మనం రామేశ్వరం వెళ్తాం సో అది మధుర మీనాక్షి అమ్మన్ టెంపుల్ విషయాలు కానీ తర్వాత ఇంకొక ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి ఇది కూడా తాంజావూర్ లాగా టెంపుల్ సిటీనే మధురే చాలా టెంపుల్స్ ఉన్నాయి స్ట్రీట్ ఒకటి ఉన్నది తాంజావూర్ లాగా దీన్ని కూడా టెంపుల్ సిటీ అని పిలుస్తారు ఈరోజు ఏంటంటే కొడైకెనాల్ మహత్యం ఇక్కడ కూడా జరుగుతుందేమో అని అనుకున్నాను కొడైకెనాల్ లో డిస్టర్బెన్స్ ఇక్కడ కూడా జరుగుతాను కనుక బట్ లక్కీగా లాస్ట్ మూమెంట్ లో దర్శనం అయ్యింది సో రామేశ్వరం వెళ్ళి అక్కడ రూమ్ వీలైతే రూము ఇంకా ఎనీ అదర్ పాసిబిలిటీస్ అయితే అదర్ పాసిబిలిటీస్ చేద్దాం సో లెట్స్ గో టు రామేశ్వరం